హలో అందరికీ నమస్కారం రుచులిందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే ఒక రూపాయన ఖర్చు పెట్టకుండా ఎవ్వరూ ఉండరు డబ్బులనేవి ప్రతి ఒక్కరు ఖర్చు పెడుతూ ఉంటారు బట్ ఏంటి అంటే అది ఎంతవరకు అవసరమో మనం అంతవరకే ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాకపోతే ఏంటి అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు బట్ కావాలంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు డబ్బులనేవి బట్ టైం అనేది అలా కాదు ఒక్కసారి మనం టైం వేస్ట్ చేసుకున్నామంటే ఆ టైం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కాబట్టి సో మనం డబ్బులనేవి ఎప్పుడైనా ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు మళ్ళీ సంపాదించుకోవచ్చు నో ప్రాబ్లం కాబట్టి టైం అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట సో ఆ టైంని మనం ఎక్కువ మంది ఏంటంటే వేస్ట్ చేస్తూ ఉంటారు టైంని మాత్రం ఎప్పుడూ వేస్ట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి పోయిన టైము మళ్ళీ వెనక్కి మనకి తిరిగి రాదన్నమాట సో ఇక ఈరోజు మన రుచుల విందు ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం అల్పాహారంలో మీ అందరికీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేయబోతున్నాను ఈ రోజు అల్పాహారంలో మీ అందరికీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని పరిచయం చేయబోతున్నాను మసాలా స్టఫ్డ్ పూరి అన్నమాట చాలా ఈజీగా బాగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు మనం పూరీలు అంటే చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఏంటి అంటే మసాలాతో పూరీలో స్టఫ్ చేసి మసాలాని పూరి చేస్తున్నాం అన్నమాట ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకున్నాను అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కూడా తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా అందులో మైదాపిండి వేసుకుందాం ఫస్ట్ అలాగే కొంచెం గోధుమ పిండి కూడా పూరి అంటే మనం ఎలాగో ఈ పిండిలే యూజ్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా వాడే పిండిలే నేను వాడుతున్నాను ఇక్కడ అలాగే బొంబాయి రవ్వ కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నా ఎక్కువ కాకుండా కసూరి మెతిని వేసుకున్నాక కొద్దిగా వాము కూడా వేస్తున్నా ఇందులో నార్మల్గా అయితే మనం పూరి చేసుకునేటప్పుడు ఇవేమి వేయం జస్ట్ పూరి పిండి ఒక్కటే యూజ్ చేసి మనం డైరెక్ట్గా పూరీలు వేసేస్తూ ఉంటాం అలాగే కొంచెం జీలకర్ర ఇక్కడ సరిపడినంత అలాగే కొంచెం నూనె కూడా ఇప్పుడు పూరి పిండిలో కలిపేసి పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సాయి మినపప్పు ఉంటుంది కదా సో దాన్ని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం దీన్ని కొంచెం అంటే మెత్తగా పౌడర్లా చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ కచ్చాపచ్చాగా చేసుకుని మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కచ్చాపచ్చాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని కొంచెం నూనె అలాగే కొద్దిగా సోంపు వేస్తున్నాను ఎక్కువ కాదు కొంచెం అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం పసుపు అలాగే మిరియాల పొడి కూడా కొద్దిగా ఆమ్చూర్ జీరా పొడి అంటే జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఎందుకంటే మనం మసాలా స్టఫ్డ్ పూరి అన్నాం కాబట్టి మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట ధనియాల పొడి కూడా అలాగే కారం ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం
అవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం గచ్చాపచ్చ కింద సాయి మినపప్పుని ఇందులో వేసేసుకుందాం। मत मसाला रेडी चेसि पेट्टुकुन्नाम कदा पूरीलोकि स्टफ पेडतां काबट्टि कोंचेम इंदुलो लाइट गा वाटर याड चेसुकुंदाम। इला लाइट गा वाटर वेसुकुंटे सरिपोतुंदि, एक्कुव अवसरं लेदु। इप्पुडु मनं स्टव आफ चेसुकुंदाम। स्टव आफ स्टव आफ इधी को चल रही काबाटी कुछ टाइम पड़ती मनम पूरी रेडी पटेक आलरे मैं मुदे रेडी पेकना कदा पूरी पिं इला पूरी चुस्काली आलरे मैं मुझे नून पेकना नून बेड़े इला पूरी वे स సో మన మసాలా స్టఫ్డ్ పూరి రెడీ అయిపోయింది। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। నేను ఆల్్రెడీ టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసుకున్నాను, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। सो चूसर कदा मसाला स्टफ्ड पूरी रेडी अयिपोयिंदि। दीनिकि कावाल्सिन पदार्थालु तयारु चेसुकुने विधानं मरोसारि चूसेयंडि। मसाला स्टफ्ड पूरी की कावाल्सिन पदार्थालु नूने तगिनंत मैदा पिंडि ओक कप्पु गोधुम पिंडि ओक कप्पु रव्व अर कप्पु कसूरी मेथि कोद्दिगा वामु अर टी स्पून जीलकर्र ओक टी स्पून उप्पु तगिनंत मिनपप्पु अर कप्पु सोंपु ओक टी स्पून पच्चिमिर्चि मुक्कलु रेंडु टी स्पूनलु पसुपु कोद्दिगा मिरियाल पोडि ओक टी स्पून आम्चूर् पौडर ओक टी स्पून जीलकर्र पोडि ओक टी स्पून धनियाल पोडि ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఇంగువ చిట్కెడు। మసాలా స్టఫ్డ్ పూరీ తయారు చేసుకునే విధానం ముందుగా డీప్ ఫ్రై కోసం నూనెని వేడి చేసుకోవాలి। తర్వాత మిక్సింగ్ బౌల్ లో మైదా పిండి గోధుమ పిండి రవ్వ కసూరి మేతి వాము జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా నూనె కొన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా రెడీ చేసుకోవాలి। తర్వాత మిక్సీ జార్ లో మినపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి। తర్వాత మరో పాన్ లో కొద్దిగా నూనె సోంపు పచ్చిమిర్చి పసుపు మిరియాల పొడి ఆమ్చూర్ పౌడర్ జీలకర్ర పొడి ధనియాల పొడి కారం ఇంగువ మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు పొడి వేసి కలుపుకోవాలి। పూరీ పిండితో పూరీ చేసి మధ్యలో మసాలా స్టఫ్ పెట్టి పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా స్టఫ్డ్ పూరీ రెడీ। సో చూసారు కదా మసాలా స్టఫ్డ్ పూరీ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు టెస్టింగ్ టైం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను। मसाला स्टफ्ड पूरी चाला अंटे मनम रेगुलर गा पूरी कन्ना चाला टेस्टीगा उंदी, एंदुकंटे मनम ऑलरेडी मसाला अंता स्टफ चेसि पेट्टां काबट्टी चाला टेस्टीगा उंदी। सो मीरु कूडा मी इंट्लो तप्पकुंडा स्टफ्ड मसाला पूरी ट्राई चेयंडी। इक मन सेकंड सेगमेंट चिरतेल्लो। ఈ రోజు చిరుతిళ్ళలో మీ అందరికి వెజిటబుల్ సీక్ కబాబ్ ని తయారు చేసి చూపించబోతున్నాను। సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। అది ఎలా తయారు చేయాలంటే నార్మల్ గా అయితే మనం రెగ్యులర్ గా చేసుకునేటప్పుడు కొంచెం తొందరగా అయిపోయే వంటలు చేసుకుంటూ తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా చేసుకోవాలంటే కొంచెం టైం తీసుకోవాలి। అందులోనూ సండే టైం లో గాని మనకి హాలిడేస్ అని వీకెండ్ అని मन के तिस्ते अब कुछ टाइम वंट कोसम केटाइचाली एन कं मन की वर्क तो हेल्थ तो हेल्थ बहुत अना फुड वेरी इंपॉर्टेंट काबट्टी। सो मन ते फुड चाला मंची फुड तस्कने मन हेल्दी उठा मन हेल्दी उन्मंटे ये पनना ये वर्कना ईजी चुस्कन। सो ई रोज वेजिटेबल अंटो कल मन तैयार चेयबोना कदा। सो फस्ट मन चाहा ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి। మనం ఏ పని చేయాలనే ముందు స్టవ్ ఆన్ చేస్తేనే మనకి వంట అనేది అవుతుంది కాబట్టి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను।
स्टव ऑन చేసి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకున్నాక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేస్తాం చిన్న చిన్న ముక్కల కింద ఇలా చాలా మంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో కట్ చేస్తారు ఒక్కొక్కలు ఒక్కొక్కలా కట్ చేస్తారు అన్నమాట సో ఏదైనా మనకి వంట నేర్చుకోవాలన్నా వంట చేయాలన్నా వెజిటబుల్స్ కట్ చేయాలన్నా ఏది వెంటనే రాదు కొంచెం టైం పడుతుంది सो एक्सपीरियंस अनेदी कूडा उंडालन्नमाट सो तर्वात कोंचेम अल्लम वेल्लुल्लि पेस्ट कूडा इस्तुन्नानु अलागे क्याबेजी कूडा सो क्याबेजी इला कटी पेवाली अलागे बटाणी पच्चि बटाणी उठाई कदा बटी पच्चि बटाणी वे सो इन నేను బీన్స్ కూడా వేస్తున్నాను మరి పెద్ద ముక్కల కింద కాకుండా అన్ని చిన్న చిన్న ముక్కలే ఇంకొకటి ఏంటి అంటే కావాలంటే మనం కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవచ్చు దీంట్లోకి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేయించి పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా నో ప్రాబ్లం సో అలాగే క్యారెట్ తురుము కూడా ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుందాం పెప్పర్ పౌడర్ అన్నమాట మిరియాల పొడి సో మిరియాల పొడి వేసాం కదా ఇప్పుడు బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటే సరిపడినంత సరిపోతుంది ఇలా కొంచెం దగ్గరికి వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని బాగా చలార్ పెట్టుకోవాలి చలార్ పెట్టుకొని దీని మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం సో చలారిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు ఇలా మొత్తం మిక్సీ జార్లో తీసుకొని మనం మెత్తగా పేస్ట్ లా చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చి బటానీలు బీన్స్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి కొంచెం మెత్తగా పేస్ట్ లా ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ మిక్సింగ్ బౌల్ లో వేసేసుకుని ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్ లో తీసుకున్న తర్వాత కొంచెం కారం అలాగే గరం మసాలా పౌడర్ కొంచెం ధనియాల పొడి కూడా
ఇలా ఈ పౌడర్స్ అన్ని వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మొత్తం నేను ఆల్్రెడీ బంగాల్ దుంపని బాగా ఉడకబెట్టేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను సో ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకున్నాను సో మొత్తం అంతా కూడా కలిసేటట్టు చూసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి శనగపిండిని కూడా తీసుకుంటున్నాను అలాగే ఆమ్చూర్ కొద్దిగా జీలకర్ర పొడి కూడా ఇప్పుడు శనగపిండి అంతా వేసాం కాబట్టి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేట్టుకోవాలి మనం ఇక్కడ ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా ఇవన్నీ వేసాక ఇందులో ఈ బ్రెడ్ పౌడర్ కూడా మిక్స్ చేసుకుందాం చివరిగా నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది సో ఇలా పిండి అంతా కలిపి పెట్టుకున్నాక మనం ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా మనం సో ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఆల్రెడీ నూనె కూడా వేడెక్కింది కాబట్టి అలా లైట్ గా ఫ్రై కింద చేసుకుంటే సరిపోతుంది మన వెజిటేబుల్ సీక్ కబాబ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా వెజిటేబుల్ సీక్ కబాబ్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి వెజిటేబుల్ సీక్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు నూనె 2 టీ స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు అర కప్పు పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు క్యాబేజ్ తురుము 1 కప్పు పచ్చి బఠానీ 1 కప్పు బీన్స్ అర కప్పు క్యారెట్ తురుము 1 కప్పు మిరియాల పొడి 1 టీ స్పూన్ జీడిపప్పు 10 పసుపు కొద్దిగా ఉప్పు తగినంత కారం 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ బంగాళాదుంప 1 శనగపిండి అర కప్పు ఆమ్చూర్ 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా బ్రెడ్ పౌడర్ అర కప్పు నిమ్మరసం 1 టీ స్పూన్ వెజిటేబుల్ సీక్ కబాబ్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాబేజ్ తురుము పచ్చి బఠానీ బీన్స్ క్యారెట్ తురుము మిరియాల పొడి జీడిపప్పు పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మిక్సీ జార్ లో తీసుకుని మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని కారం గరం మసాలా ధనియాల పొడి ఉడికించిన ఆలు శనగపిండి ఆమ్చూర్ పొడి జీలకర్ర పొడి కొత్తిమీర పుదీనా బ్రెడ్ పౌడర్ నిమ్మరసం వేసి కలుపుకొని కబాబ్స్ చేసి స్కివర్స్ కి చుట్టుకొని నూనెలో ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ షీక్ కబాబ్ రెడీ సో
చూసారు కదండి వెజిటబుల్ సీక్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలి దాని కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు టెస్టింగ్ టైం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగా మనం బయట రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ యాస్ ఇట్ ఇస్ అలాగే ఉందన్నమాట సో మనం కూడా మన ఇంట్లో ఈజీగా ట్రై చేసుకుని తినొచ్చు అందరికీ నచ్చుతుంది కూడా सो చూసారు కదా వెజిటబుల్ సీక్ కబాబ్ అయితే చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ రోజు రుచులు విందు కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం।